वेलकम टू स्काईलैब सोल చిన్న చిన్న కుండీల్లో మొక్కలు ఎలా పెట్టాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఒక టైల్ మీద ఎన్ని కుండీలు పెట్టానో చూడండి ఈ వీడియోలో. ఇవి చిన్న కుండీల్లో మొక్కలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి, చూడడానికి లుక్ బాగుంటుంది. పెద్ద కుండీల్లో పెట్టడం ఈజీ గానీ చిన్న కుండీల్లో పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. కానీ చిన్న కుండీల్లో పెట్టుకుంటేనే చాలా అందంగా ఉంటాయి మొక్కలు. ఇవి ఎలా పెట్టాను ఏంటి, కుండీలనే కాదు ఒక కంటైనర్స్ వేస్ట్ డబ్బాలు కప్స్ పగిలిపోయిన కప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి వాటిలో పెట్టాను. చూసారు కదా ఇది లాస్ట్ ఇయర్ పెట్టాను, కానీ సంవత్సరం దీన్ని క్లీన్ చేయలేదు, ఇలా ఉంది ప్రస్తుతానికి. ఇలా ఉంది, దాన్ని నేను ఎలా చేశాననేది చూపిస్తాను. చూసారు కదా మట్టి ఎరువు తీసుకున్నాను, రెండు కలిపి పెట్టుకున్నాను. ఇందాక చూసారు కదా అలా ఉండా ఈ టైల్ మీద టైల్స్ అని ఈ విధంగా చేసుకున్నాను నేను. ఈ చిన్న చిన్న కుండీల్లో ఎలా పెట్టుకున్నాను మొక్కలు ఈ కంటైనర్స్లో అనేది చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇందాక ఎంత చూడటానికి అంత బాగాలేదు కదా, లుక్ బాగాలేదు, కానీ ఇప్పుడు ఎంత మంచిగా అయిందో చూడండి. మనం ఇలా వేస్ట్ కంటైనర్స్లో మనం మొక్కలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. మనం ఒట్టిగా పడేసే కంటే ఇలా ఏదన్నా ఒక చిన్న మొక్క పెట్టుకున్నట్టయితే లుక్ బాగుంటుంది, ఇంకా మన ఇంటికి కూడా అందం వస్తుంది. చూడండి ఇది వెనకాల మా పాప సైకిల్. ఇది ఈ సైకిల్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు కాబట్టి దానిపైన ఇలా మొక్కలు పెట్టుకున్నాము. ఇవి కుండీలు, కుండీల్లో ఈ విధంగా పెట్టుకున్నాము. ఇది బాస్కెట్లో ఇలా పెట్టాము. చూసారు కదా ఇవి ఇప్పుడు చిన్న కంటైనర్స్లో మొక్కలు పెట్టడానికి ఇవి కట్ చేసుకుని వెళ్తాము. ఇది డాలర్ మొక్క అంటారు కదా, చైనీస్ మనీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇవి ఆ కంటైనర్స్లో పెట్టుకున్నాము. ఇవి చూడటానికి కూడా చాలా బాగుంటాయి, చాలా ఈజీగా కొమ్మల ద్వారా కటింగ్స్ ద్వారా మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఇది కూడా చాలా కాస్ట్లీ మొక్కే, చాలా రేటు ఉంటుంది ఇది బయట. ఇటు స్టెప్స్ మీద పెట్టాను ఈ కుండీలు మేము. అవి మనం నడిచేటప్పుడు కొంచెం కాళ్ళకి తగులుతూ ఉంటాయి కదా, అలా కొద్దిగా పొడవుగా పెరిగినవి కట్ చేసేస్తున్నాను. ఇవి మనకి తగలకుండా కూడా ఉంటాయి, అలాగే మనం మొక్కలు కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు. చిన్న కుండీల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, అలా ఇలా కొన్ని క్రోటన్స్ మొక్కలు ఇంకా ఇంట్లో ఉన్నవన్నీ కొన్ని కట్ చేశాను, కట్ చేసి కంటైనర్స్లో పెట్టాను. ఇలా కట్ చేసుకుంటూ ఉంటే కూడా చాలా మంచిగా పెరుగుతుంది. మనం వీటిని షేప్ లాగా కూడా చేసుకోవచ్చు, పికాక్ షేప్, ఇంకా ఇంకా రౌండ్గా మన ఇష్టం వచ్చిన షేప్లో దీన్ని చేసుకోవచ్చు. ఇవి షేపుల్లాగా చేసి చాలా రేటు అమ్ముతారు వీటిని. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సరే ఇవి పెట్టి మనం గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. చాలా మంది దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. లక్కీ ప్లాంట్, మనీ ప్లాంట్, అలాగే ఇది డాలర్ మొక్క అని రకరకాలుగా పిలుస్తారు. ఇది చూసారు కదా, దీన్ని కూడా పొడవుగా పెరిగిన కొమ్మలు కొన్ని కట్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని క్యాక్టస్ మొక్కలు కూడా, క్యాక్టస్ కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టుకున్నాం. చూస్తారు కదా ఇవన్నీ చిన్న చిన్న కుండీలు అన్నమాట, వీటిలో ఈ మొక్కలు పెట్టుకుందాము. ఇది హోల్స్ ఎక్కువ ఉంది,
దీనిలో కొద్దిగా రాళ్ళు వేస్తున్నాము కింద దానిపైన మనం గార్డెన్ లో వచ్చిన ఆకులు ఉంటాయి కదా ఎండు ఆకులు వాటిపైన వేసేసుకోవడమే ఇంకాని వాటర్ ఈజీగానే పోతుంది ఇది ఊరికే కంపోస్ట్ అయిపోతుంది కదా వాటిపైన మనం ముందుగా మట్టి ఎరువు కలిపి పెట్టుకున్నాం కదా మట్టి ఒక 70% ఉంటే ఎరువు ఒక 30% రెండు కలుపుకొని పెట్టుకోవడమే వీటికి ఇంకా ఏమి ఎక్కువ మనం వేయాల్సిన అవసరం లేదు అంత కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈజీగా పెరిగిపోతాయి కాబట్టి ఈ మొక్కలు మనం ఇందర కట్ చేసుకున్నాం కదా ఈ కొమ్మలో పెట్టుకొని మనం కొద్దిగా మట్టి వేసుకుంటే మంచిగా పెరుగుతుంది ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి సమ్మట్లో కొన్ని మొక్కలు ఇలాంటివన్నీ చనిపోతూ ఉంటాయి మనం ఇలా వేరే కుండీల్లో చిన్న చిన్న కుండీల్లో పెట్టుకుంటే కొన్ని మొక్కలు చనిపోయినప్పటికీ కొన్ని మొక్కలైనా బతుకుతాయి అన్నమాట వర్షాకాలం నాటికి కొన్నైనా ఉంటాయి కదా ఈ సమ్మర్కి ఎండలకి బాగా బాగా ఎండ ఉంటుంది కదా అలాంటప్పుడు కొన్ని మొక్కలు చనిపోతూ ఉంటాయి అన్నమాట మనం ఇలా ముందే పెట్టేసుకుని ఉంటే కొన్ని కంటైనర్స్లో ఒకటి కాకపోతే ఒకటైనా బతుకుంటుంది మరలా వర్షం వచ్చినప్పుడు మనం వాటిని ఇంకొక వాటిలో నాటుకోవచ్చు చూసారు కదా ఇది డాలర్ మొక్క పెడుతున్నాము ఇవి చిన్న చిన్న కట్టింగ్స్ చేసుకునే పెట్టొచ్చు లేదా ఇలా పొడవుగానే పెట్టుకోవచ్చు ఇది చూసారు కదా మిక్సీ జార్ ఇది ఇది పాడైపోయింది మిక్సీ జార్ దీని లోపల మట్టి వేసి నేను క్యాక్టస్ మొక్క పెట్టాను చూడండి దాని మూత దాని కింద పెట్టాను సపోర్ట్ కోసం ఇది ఇప్పుడు yellow కలర్ పెట్టేది మాత్రం వేరే బౌల్ పెట్టి దానికి ఆ విధంగా పెట్టుకున్నాను ఇలా పనికిరాని మిక్సీ జార్ లో కూడా మొక్కలు పెంచుకోవచ్చు మనం వేస్ట్ పడేయకుండా ఇలా క్యాక్టస్ మొక్క ఇంకా వేరే క్రోటన్స్ మొక్కలు రెండు మూడు రకాలు ఉన్నాయి చూడండి ఈ విధంగా కూడా మొక్కలు పెంచుకోవచ్చు మనం పనికిరాని వాటితో కూడా మిక్సీ జార్లో కూడా మనం ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు ఇది చూసారు కదా మనకి జుట్టుకు రాసుకోవడానికి ఇవి క్రీమ్స్ ఉంటాయి కదా అలాంటి కంటైనర్ ఇది ఇది కింద హోల్ చేసుకుని చిన్న పెంకు లాంటిది పెట్టేసి ఇది కొద్దిగా వెడల్పు ఉంది కాబట్టి లోతు తక్కువగా వెడల్పు ఉంది కాబట్టి ఇది ఈ క్యాక్టస్ మొక్క పెడుతున్నాము ఇది ముళ్ళు ఉంటాయి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం పెట్టుకోవాలి వీటిని మనం చేత్తో పట్టుకోలేము అందువల్ల ఆ సిజర్తో అలా పట్టుకుని జాగ్రత్తగా మనం చూసుకుని పెట్టుకోవాలి ఈ క్యాక్టస్లు కూడా ఈజీగా పెరుగుతాయి చూసారు కదా ఇలాంటి చిన్న కుండీల్లో కూడా మనం క్యాక్టస్ పెట్టుకోవచ్చు ఇది చూడండి మెంతో ప్లస్ కింద మూత కదా అది అలాంటి వాటిలో కూడా చిన్న రౌండ్ షేప్లో ఉన్న క్యాక్టస్ పెట్టుకోవచ్చు ఇవన్నీ పెట్టేసుకున్నాము చూసారు కదా ముందు రోజు పెట్టేసాము వాటర్ ఇచ్చాము నెక్స్ట్ డేకి టైల్స్ మీద పెట్టాను
చూసారు కదా ఈ మొక్కలన్నీ పెట్టాము ఈ స్టాండ్ ఉంది కదా ఈ స్టాండ్ ఇంతకు ముందు చాలా సంవత్సరాల క్రితం ఇది టీవీ స్టాండ్ అన్నమాట ఇది దానిపైన అది పోయింది చక్క అది దాన్ని దీని వేస్ట్ గా పడేయకుండా నేను దీని మీద టైల్ పెట్టాను అన్నమాట మా ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ టైల్స్ ఇక్కడ పక్కన వదిలేశారు ఆ వైట్ కలర్ టైల్ ఒకటే ఈ టీవీ స్టాండ్ మీద పెట్టాను ఆ దాని మీద ఉన్న చక్క అంతా పడేయకుంది కదా దాన్ని తీసి పడేసాము దానిపైన ఈ టైల్ పెట్టేసాం ఏం ఫిక్స్ చేయాల్సిన అవసరం దానిపైన దానిపైన ఇలా పెట్టేస్తే మంచిగా కూర్చుంటుంది అలాగే ఇక్కడ మిక్సీ జార్ కూడా పాడైంది దానిలో కూడా నేను క్యాక్టస్ మొక్క పెట్టుకున్నాను పక్కన కనిపిస్తుంది ఆ టైల్ మీద పెట్టేసి ఇంతకు ముందు చాలా ఇదిగా ఉంది కదా ఫస్ట్ చూపించినప్పుడు అంత మట్టి అయిపోయి 1 ఇయర్ క్రితం నుండి నేను 1 ఇయర్ అవుతుంది పెట్టి మళ్ళీ క్లీన్ చేయలేదు అని చెప్పే కదా అదంతా కింద కుండీలన్నీ కింద పెట్టేసి మంచిగా వాటర్ తో కడిగేసాను అన్నమాట వాటర్ తో కడిగేస్తే అది టైల్ మీద కింద 2 స్టెప్స్ ఉన్నాయి కదా కింద వాటి మీద కూడా కడిగేసాను ముందు రోజే ఇక ఈ రోజు నిన్న పెట్టిన మొక్కలని అరేంజ్ చేసుకుంటున్నాను కొన్ని చిన్న కుండీలు కొన్ని మొక్కలు మనకి చిన్న కుండీల్లో వస్తాయి కదా అవి పడేయకుండా మనం ఈ విధంగా ఏదో ఒక మొక్కని గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా మనం చూడటం కూడా చాలా బాగుంటుంది ఏదో ఒక మొక్క పెట్టేసుకుని మనం ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి ఇలా కాకపోయినప్పటికీ ఎక్కడో ఒక చోట మన ఇంట్లో గాని బయట గాని చిన్న వేస్ట్ బాటిల్స్ చిన్న కంటైనర్స్ మూతలో పడైపోనివి అవన్నీ ఉంటాయి కదా అవి పడేసే బదులు చిన్న మొక్క ఏదో ఒకటి గ్రీన్ కలర్ లో ఉండది పెట్టేసి మనం ఇంటి లోపలైన పెట్టుకోవచ్చు బయట గాని పెట్టుకుంటే మనకి ఇంటికి అందం వస్తుంది చాలా బాగుంటుంది అలా చేసుకుంటే చూడండి కింద కూడా కొన్ని కొన్ని అవి పెట్టుకున్న కంటైనర్స్ ఇంకా కొన్ని తగిలిపోయిన కప్పులు అవి ఉన్నాయి వాటిలో పెట్టలేదు అవి కూడా చూపిస్తాను పెట్టి చూపిస్తాను లాస్ట్ లో ఇది ఇంకా కప్పుల్లో వాటిల్లో కూడా కొన్ని వాటిల్లో పెట్టి లాస్ట్ లో చూపిస్తాను నేను మొత్తం ఇవన్నీ మన పట్టు కుండీలను బట్టి మనం అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను నా చేతిలో పట్టుకున్నది మాత్రం ఇది మనం కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ మూత అన్నమాట అది దానిలో ఒక చిన్న మొక్క పెట్టాను అది ఎంత పెద్దగా అయిందో చూడండి పొడవుగా పాకి పక్కకు వచ్చింది అది ఆ మూతలో కూడా ఒక మొక్క పెట్టాము మనం అది పొడవుగా పెరిగింది కాబట్టి అటు కొద్దిగా దేని మీద అన్న సపోర్ట్గా పెడితే అది పడిపోకుండా ఉంటుంది కంఫర్ట్ మూత అంటే చాలా చిన్నగా ఉంటుంది కదా ఇది ఇంతకు ముందు ఇంటి కింద ఉండేది ఇంటి ముందు ఒక టైల్ మీద 30 మొక్కలు ఎన్ని మొక్కలు అని ఒక వీడియో పెట్టాను 1 ఇయర్ క్రితమే అది కింద ఉండేది ఇంతకు ముందు ఇది ఇవి పైకి తీసుకొచ్చాము పైకి తీసుకొచ్చి సైకిల్ ఉంది కదా మా పాప సైకిల్ దగ్గర పెట్టి ఇవన్నీ అరేంజ్ చేశాను ఇక్కడ కింద ఇరుకుగా అయిపోయింది ప్లేస్ లేదనేసి పైన పెట్టాను అన్నమాట చూడండి ఈ విధంగా మొక్కలన్నీ అరేంజ్ చేసుకున్నాను ఇలా పెట్టుకున్నాను ఉట్టిగా దాన్ని పడేసే కంటే టీవీ స్టాండ్ ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల క్రితం అంటే మా పిల్లలు చిన్నప్పుడుది ఆ స్టాండ్ పైనది చెక్క పాడైపోతే దాన్ని తీసి పడేసి ఈ టైల్ మీద పెట్టాను చూడండి దాని లుక్కే మారిపోయింది మనం ఇలా వేస్ట్గా పడేసే కంటే ఇలా చేసుకుంటే ఏదైనా సరే అందంగానే ఉంటుంది పడేసే వాటితో వేస్ట్ వాటితో కూడా మనం ఈ విధంగా అందంగా ఇంటిని డెకరేషన్ చేసుకోవచ్చు
క్యాక్టస్ మొక్క చూడండి ఈ ఫ్లవర్స్ చాలా చిన్నగా ఉంటాయి చూసారు కదా ఎంత అందంగా ఉందో ఇప్పుడు ఇది ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి జామ్ తీసుకుంటారు పిల్లలు కిసాన్ జామ్ అని మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అది కూడా మా పిల్లలు చిన్నప్పుడు డబ్బాలు అన్నమాట అవి కూడా నేను వాటిల్లో కూడా మొక్కలు పెట్టాను చూడండి సైకిల్ మీద కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇంతకు ముందు టీవీ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఈ సైకిల్ ని బాగా తీశారు సైకిల్ మీద డెకరేషన్ చేసింది బాగా చూపించారు చూసారు కదా ఎంత మంచిగా పెట్టుకున్నాను ఈ విధంగా మీరు కూడా వేస్ట్ కంటైనర్స్ వేస్ట్ బాటిల్స్ గాని అలాంటివి ఏమన్నా ఉంటే ఈ విధంగా మొక్కలు పెట్టుకుంటే అది మన ఇంటి దగ్గర ఏ మొక్క ఉన్నప్పటికీ కొంచెం పెద్దగా ఉందనుకోండి దాని కొమ్మలు కట్ చేసి చిన్నగా కొద్దిపాటి మట్టి వేసుకుని మనం ఈ విధంగా పెట్టుకున్న చోటకి చాలా అందంగా ఉంటుంది మనకి పచ్చగా ఉన్నది పచ్చదనంగా ఉంటే ఏదైనా అందంగా కనిపిస్తుంది కదా అలా ఈ విధంగా వేస్ట్ గా పడేయకుండా వేస్ట్ కంటైనర్స్ లో మొక్కలు పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎవరొకరు యూస్ అవ్వచ్చు ఈ వీడియో అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్